హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నా రుచులు ఇవాళ చేసే రెసిపీ ఆలు పొరాట అండి ఈ ఆలు పొరాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను నేను దీనికోసం హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక పిండి అంతా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ మొత్తం పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి అప్పుడు మనకి పొరాటాలు చాలా చక్కగా వస్తాయి పిండిని బాగా మర్దన చేయండి ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ ముద్దను బాగా కలపండి ఇలా కలుపుకొని ఈ పిండిని మనం కర్రీ చేసుకునే వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నేను హాఫ్ కేజీ గోధుమ పిండికి మనకు పావు కేజీ బంగ్ ఆలు సరిపోయిద్దండి ఇలా ఉడికించి తీసుకోవాలి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా తీసుకోవాలండి ఈ బంగాళదుంపల్ని బాగా ఇలా స్మాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ రెండు కొంచెం వేగాక ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరగండి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఈ కొంచెం వేయించుకోవాలి ఆలుని ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు డబ్బల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేసుకున్నాకు ఉల్లిపాయలు ఇలా కొంచెమేగాక పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు కొంచెం కారం ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను రుచికి సరిపడా సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకొని ఒకసారి వేయించుకొని ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న ఆలును వేసుకోవాలండి ఈ ఆలును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆలు పొరటా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను చపాతి పిండి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకొని మనం కర్రీ చేసుకున్నాం కదా ఆ కర్రీని కూడా ఇలా చేసుకొని మనం ఈ పిండితో ఆ కర్రీని ప్రి ఇలా మూసేద్దామండి ఎగస్ట్రా వచ్చిన పిండిని తీసేయండి ఇప్పుడు పిండి చల్లుకొని మరీ ఎక్కువ ఫ్రెషర్ పెట్టొద్దండి ఎక్కువ ఫ్రెషర్ పెడితే మనకు కర్రీ బయటకు వచ్చేస్తుంది అలా అని పల్చుగా కూడా ఏమి రావండి కొంచెం అందంగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అది హీట్ అవ్వాలండి పెనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ పొరటాని కాల్చుకోండి మన మనం ఆలుని బా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ పొరాట త్వరగానే రెడీ అయిపోయింది దీనికి ప్రత్యేకమైన కర్రీ అవసరం లేదండి మనకి పెరుగు చట్నీలో తింటే చాలా బాగుంటుంది ఈ ఆలు పొరాట కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటూ ఈ పొరాటా టేస్టీగా ఉంటుంది ఆలు పొరాటా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్